చంద్రబాబుని అరెస్ట్ చేశారని తెలిసి బాలయ్యకి వీడియో కాల్ చేసి అసలు విషయం తెలుసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ నందపూరి కుటుంబ సభ్యులు ఎవరిని కూడా ఇల్లు దాటినివ్వడం లేదు పోలీసులు తెలంగాణలోను అలాగే ఏపీలోనూ అందరినీ సైతం మరి ఎక్కడికక్కడ నిలదీశారు అలాగే పోలీసులతో బందోబస్తులు పెట్టించారు అంటే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసినట్టు లెక్క ఆ విషయం తెలుసుకున్నటువంటి ఎన్టీఆర్ బాలయ్యకు వీడియో కాల్ చేసి మాట్లాడారు నేను ఇక్కడ నుంచి రావడానికి కూడా పోలీసులు ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తారు అంటే ఇక్కడ నుంచి బయటకు రానివ్వడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు అసలు నేను వస్తే ఆందోళన జరుగుతుందని అది ఇది అంటూ చెప్తున్నారంటూ బాలయ్యకు చెప్పగా దీనికి ఒక ఖచ్చితమైనటువంటి పరిష్కారం తీసుకుంటానని రాష్ట్రపతితో మాట్లాడే ప్రయత్నం చేస్తానంటూ బాలయ్య కూడా చెప్పినట్టుగా సమాచారం సో ప్రజా కోర్టులో వైకాపా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబు కడిగిన మొత్తం బయటకు వస్తారంటూ చెప్పారు సో రిమాండ్ రిపోర్ట్ లో మళ్ళీ చంద్రబాబు పేరు చేర్చడం సరికాదన్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఎఫ్ఐఆర్ లో కూడా చంద్రబాబు పేరు లేదు మరి ఈ విషయంలో ఆయనకి సంబంధించిన ఎన్నో విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని ఇదంతా కేవలం జగన్ కక్ష సాధింపు చర్యలేనంటూ మరి విధ్వంసానికి పాల్పడుతూ రాష్ట్రంలో అల్లకల్లోలం చేసి అది కూడా టీడీపీ మీద వేస్తారని దీనికి మనం ఒక ఖచ్చితమైన ముగింపు పలకాలంటూ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుతో మాట్లాడారట ఇలా ఇద్దరు వీడియో కాల్లో మాట్లాడుకొని మొత్తానికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి సో ఎలాగైనా సరే బాబాయ్ ఒకరిని కూడా వదిలిపెట్టకూడదు ఖచ్చితంగా మన కుటుంబాన్ని ఇంతగా ఇబ్బంది పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తగిన సమాధానం చెప్పాలి అంటూ మండిపడుతున్నట్టుగా తెలుస్తోంది